అందరూ అనుకున్నట్టుగానే నారా లోకేష్ అరెస్ట్కి రంగం సిద్ధమైందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నారా లోకేష్ను కూడా అరెస్టు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఈ మంగళవారం నాడు లోకేష్ పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చారు 14వ నిందితుడిగా, అంటే A14 అన్నమాట. ఈ మేరకి ఈ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి వాళ్ళు ఒక మెమో వేశారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా ఇదే ఏసీబీ కోర్టులో ఉన్నది, ఉన్న విషయం తెలుసు మనకి. అక్కడే ఈ మెమో దాఖలు చేశారు. ఈ మెమో దాఖలు చేస్తే అర్థం ఏంటి అంటే, ఈ కేసులో నారా లోకేష్ గారిని అరెస్టు చేయడానికి సిఐడి వారికి అధికారం ఉంటుంది ఒకసారి మెమో దాఖలు చేస్తే. సో మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీ సిఐడి వారి వ్యవహార శైలి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది అరెస్టు కోసమే చేస్తున్నారు అనేది సుస్పష్టం అండి. ఏమిటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అందులో నారా లోకేష్ గారి పాత్ర ఏంటి, ఆ వివరాలు తెలుసుకుందాం. సరే, సాక్షిలో వార్త వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా అరెస్టుకు దారితీస్తుందనే విషయం తెలుసు. అందులో వాళ్ళు కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా రాశారు. ఏంటి ప్రధానమైన ఆరోపణ అంటే, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది దాని యొక్క అలైన్మెంట్ని, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది అమరావతిలో ఉందండి. అమరావతిలో అనేకం ప్రతిపాదించిన విషయం తెలుసు, అందులో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఓన్లీ దాన్ని డిజైన్ ఫైనలైజ్ చేశారు, కానీ దాని నిర్మాణాన్ని చేపట్టలేదు గత ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సో లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, నిర్మించబడని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగింది అని చెప్పి ఏ విధంగా వీరు కేసు పెడతారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ రకంగానే అన్ని కేసులు పెడుతున్నారు కాబట్టి ఈ కేసు కూడా పెట్టారు అనుకోవాలి. ఒకటి, అసలు నిర్మాణం జరగని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని ఆల్రెడీ వాళ్ళని నిందితులుగా చేర్చారండి. చంద్రబాబు నాయుడు గారు A1 అనుకుంటాను ఈ కేసులో. సో ఆయనకి సంబంధించి పీటీ వారెంట్ను కూడా ఈ కేసులో ఇచ్చారు ఆల్రెడీ ఏసీబీ కోర్టులో. అంటే ఒకవేళ కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రిలీజ్ అయితే ఆ వెంటనే ఇదిగో ఈ కేసులో మేము అరెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారన్నమాట కోర్టుకి. అదే కేసులో లోకేష్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి A14 కింద పెట్టారు. మనకి వెంటనే వచ్చే అనుమానం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్నర్ రింగ్ రోడ్ హ్యాడ్ నెవర్ బీన్ టేకెన్ అప్ ఫర్ కన్స్ట్రక్షన్, ఓన్లీ ద డిజైన్ వాజ్ ఫైనలైజ్డ్, కాబట్టి ఆ కేసు అసలు ఎలా పెడతారు అనేది ఒకటైతే, అందులో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, వారిద్దరూ కూడా ఏపీసీఆర్డీతో సంబంధం ఉన్నది కాబట్టి వారి పేర్లు పెట్టారు అనుకోవచ్చు. కానీ లోకేష్ గారి పేరు ఏ విధంగా పెడతారు, ఎందుకంటే ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రివర్గంలో పనిచేసినప్పుడు ఆయన శాఖలు ఏంటండి, ఒకటి ఐటీ శాఖ, రెండవది పంచాయతీరాజ్ శాఖ. వీటికి ఈ అమరావతికి కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ ఏ రకమైన సంబంధమూ లేదు, కానీ ఆయన కూడా ఎలా పెడుతున్నారు? సో ఈ రెండు విషయాల గురించి నేను వివరిస్తాను. ఒకటేంటంటే, అసలు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టాలి అని చెప్పి రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఇది కూడా ఒకటి. ఇందులో ఏంటంటే, 2018లో ఏపీసీఆర్డీఏ వారు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఒకటి కడదాము అమరావతిలో, ఇది అవసరం చాలా, దాని అవసరాలు ఏంటి అవన్నీ కూడా చాలా పెద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అమరావతికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కూడా అవైలబుల్ అండి నెట్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క జీవోని, ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా ఆన్లైన్లో పెట్టారు, సో దట్ ప్రజలు ఎవరైనా కూడా దాన్ని చూసి చదివి అర్థం చేసుకోవచ్చని. సో అవన్నీ కూడా అవైలబుల్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఇందులో చేసిన మార్పులు చేర్పులు కానీ మనకేమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడం లేదు. ఏ ఇష్యూ మీద కూడా వైట్ పేపర్స్, అంటే శ్వేతపత్రాలు కూడా వాళ్ళు విడుదల చేయడం లేదు. అందువల్ల మనకేమీ తెలియదు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎవరైనా వెళ్ళి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి కొడితే ఇంటర్నెట్లో మీకు బోల్డ్ అంత సమాచారం వస్తుంది. సో ఈ సమాచారంలో మనం తెలుసుకోవాల్సింది చాలా బ్రీఫ్గా ఏంటంటే, 2018 సెప్టెంబర్ 10 నాడు ఒక కమిటీని వేశారండి, రివ్యూ స్క్రూటినీ అండ్ హియరింగ్ కమిటీ. వారు సిఫార్సు చేసిన దాన్ని
మన ఏపీసీఆర్డీఏ వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పెట్టారు. ఏంటి ఆ సిఫార్సు? ఎప్పుడు పెట్టారు? 2018 సెప్టెంబర్లో. ఏంటి పెట్టింది? ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి. దాని ప్రకారం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ని అమరావతిలో 96 కిలోమీటర్లు, 96.25 కిలోమీటర్లు కరెక్ట్గా చెప్పాలంటే 96 కిలోమీటర్ల పొడవున నిర్మించాలి, 75 మీటర్లు వెడల్పు ఉండాలి, 8 లేన్స్ ఉండాలి. దీంతోపాటు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కలుపుతూ అమరావతిలో కట్టదలుచుకున్నటువంటి అనేక రోడ్లు ఉన్నాయి కదా, అంతర్గతంగా ఆ రోడ్లు కూడా కొంత ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత చేయాలంటే 87 కిలోమీటర్లు. సో 96 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం, అలాగే 87 కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ రోడ్ల నిర్మాణం, వీటికి సంబంధించి మరి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు మీట్ అయ్యి వారు దీనికి ఆమోదం తెలిపారండి. ఇది మొత్తం కూడా 109 ఎకరాలు దీనికి అవసరం అవుతుందని కూడా వీళ్ళు లెక్కేసుకున్నారు. ఇది 31/10/2018 నాడు ఏపీ గెజెట్ ఎక్స్ట్రార్డినరీలో దీన్ని ప్రచురించారు. ఏంటది? ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ రోడ్స్, రెండు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ కూడా అందులో వచ్చింది, ఫైనల్ నోటిఫికేషన్ అన్నమాట. అందులో ఏముంటాయని, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఎట్టి నుంచి ఎటు వెళ్తుంది, ఏ ఊరి మీద నుంచి వెళ్తుంది, ఇవన్నీ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇది జరిగింది. అయితే యాక్చువల్గా దీని నిర్మాణాన్ని చేపట్టాలా? ఇంతకుముందు నేను చెప్పినట్టు 2018 మరి అక్టోబర్లో కదా, అక్టోబర్ నవంబర్లో కానీ దీని యొక్క డిజైన్ యొక్క ఫైనాలిటీ జరగలేదు. ఇక ఆ తర్వాత ఎన్నికల మూడు కూడా వచ్చింది. ఒకటి, రెండవది డబ్బులు కూడా కావాలి కదా, దాని నిధుల సమీకరణ ఇవన్నీ చేయాలి కదా, అవన్నీ జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం అనేది టేకప్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన కేసు ఏమిటయ్యా అంటే, ఈ కట్టనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుని చంద్రబాబు నాయుడు గారు తనకి, తన కుటుంబానికి, లేక తనకి కావలసిన వారికి, తన మిత్రులకి లబ్ధి చేకూర్చడానికి అందుకు అనువుగా ఇన్నర్ రింగ్ రోడ్ని దాని యొక్క మలుపులన్నీ కూడా తిప్పారు అనేది ఆరోపణ. ఇవన్నీ హైదరాబాద్లో కూడా అంతకుముందు ఆరోపణలు ఉన్నాయి, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఏ విధంగా తిప్పాడు దీన్ని అని. సో అప్పుడు వారు చేశారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా చేసి ఉంటాడు, ఎందుకంటే మేము అప్పుడు చేసి చాలా భారీ ఎత్తున అందులో మరి డబ్బులు సంపాదించాం కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు స్వీయానుభవం ద్వారా. సో ఆ ఉద్దేశంతో చేశారు అన్నారు, బాగానే ఉంది. కానీ నిర్మాణమే జరగని దానికి ఎట్లా చేస్తారు? దాన్ని కోర్టులు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇప్పటిదాకా? అంటే కోర్టులో రాలేదనుకోండి ఇంకా పూర్తిగా, ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రమే పెట్టారు, దాని మీద అసలు కోర్టులోకి రాలేదు. ఇప్పుడు మొదటిసారిగా మరి వస్తుంది ఈ అంశం. ఇదే కేసులో పీటీ వారెంట్ కూడా ఇచ్చారు కదా, అది కూడా దానికి సంబంధించి కూడా ఒక బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వేశారు, అది కూడా మరి హీరింగ్లో ఉన్నది. కాబట్టి కోర్టు వాళ్ళు ఎట్లా చూస్తారనే అనేది మనం ఇక్కడ మరి చూడాలి. ఎందుకంటే అసలు నిర్మాణమే జరగని ఒక ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేయడం కరెక్టేనా అనేది. రెండు, వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటి? నేను సాక్షి పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది, అంటే ఇందులో మరీ ఎక్కువ అతిశయక్తులు ఉంటాయి కానీ, బట్ అసలు ఏమో బేసికలీ ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏం చెప్తున్నారంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తయారీ ఆమోదంలో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్ మరికొందరు కూడా బలుక్కొని వారికి, వారి అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు గీశారు. ఇది చూసి మీరు ఏమనుకుంటారంటే, బహుశా నారా లోకేష్ ఇందులో పేరుంది కాబట్టి ఆయన కొన్ని 100 ఎకరాలు అక్కడ సేకరించుకొని ఉంటాడు, మాజీ మంత్రి నారాయణ గారు కొన్ని 100 ఎకరాలు సేకరించుకొని ఉంటాడు, ఈ లింగమనేని రమేష్ అనేయానికి అక్కడ ల్యాండ్ చాలా ఉన్నది, ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం వాడే కాబట్టి ఆయనకైతే ల్యాండ్ ఉన్నది అక్కడ చాలా చోట్ల. అలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు పేరు కూడా రాశారు కాబట్టి ఆయన కూడా కొన్ని 100 ఎకరాలు ఉండి ఉండాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటారండి. కానీ మనకు తెలిసి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ అక్కడ ల్యాండ్ లేదు. మాజీ మంత్రి నారాయణకి కొద్ది ల్యాండ్ ఉన్నది, కానీ వీళ్ళు చెప్పినట్టు 100 ఎకరాలు అక్కడ ఏమీ లేదు. లింగమనేని రమేష్కి ఆల్రెడీ ఉన్నది, అక్కడ భారీ ఎత్తున ఎప్పుడో 2006లోనే రెయింట్రీ పార్క్ అని చెప్పి భారీ ఎత్తున కట్టారు వారు, ఆ పక్కన ఇంకా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్స్ చాలా. సో ఇంతకీ ఏమిటి వీళ్ళు చెప్పేదంటే, లోకేష్ది కీలక పాత్రే అని చెప్పి వీళ్ళు రాశారండి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందారు, పొందాలని ప్రయత్నించారని చూడండి. ఎందుకు ఈ మాట పడుతున్నారో తెలుసా మీకు? అసలు లేదు కదా అది ఇన్నర్ రింగ్ రోడ్డు, అందుకని పొందాలని ప్రయత్నించారని
అభియోగాలు నమోదు చేసింది ఏపీసీఐడి. ఈ మేరకు మెమోలో A14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది. అంతకుముందు క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు లోకేష్ పై ఉన్నాయి. ఆయన ఎవరండి కల్పించడానికి? అర్థమర్థం లేదు కదా. ఆయన ఏ విధంగా కల్పిస్తాడు? ఎందుకంటే అమరావతి, సిఆర్డిఏ ఇవన్నీ కూడా ఆయనకి అసలు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ కల్పించారు అంటే ఒక ఆరోపణ కొంచెం నమ్మటానికి వీలుగా ఉంటుంది, కానీ లోకేష్కి సంబంధం దీంతో తెలియదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంద్ర రింగ్ రోడ్డు వ్యవహారం అనేది ఇది మొత్తం కూడా ఈ మాస్టర్ ప్లాను, అలైన్మెంటు ఇవన్నీ కూడా అప్పటి సీఎంఓ అంటే ఈ కేసులో ఏమన్నా అనమాట చంద్రబాబు నాయుడు గారు, ఆయన కనుసన్నల్లోనే సాగిందట. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే కదా సాగేది, కానీ దాన్ని వార్డింగ్ అట్లా చేస్తారు. సో చంద్రబాబుకు మాస్టర్ ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎవరు తెలుస్తుందండి? మాస్టర్ ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే, అది అట్లా ఉండదు, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆయన వచ్చి అంటే వీళ్ళకి అట్లా అలవాటైందండి నిర్ణయాలు తీసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఏంటంటే ఎప్పటి నుంచో ఏదంటే అది ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, అందరూ అట్లా చేస్తారు అనుకుంటున్నారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది అధికారులు ఉంటారు, అవన్నీ దాటుకొని వస్తుంది సీఎం దగ్గరికి. ఏదైనా ఉన్నా కూడా ఒకవేళ సీఎం ఏదన్నా అక్రమం అని అవినీతి చేయాలి అని అనుకుంటే ఆ అధికారులు సంతకం పెట్టడానికి నిరాకరిస్తారండి. నిరాకరించకపోతే ఆ శ్రీలక్ష్మి గారికి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుందనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకనే అధికారులు పెట్టరు ఎప్పుడు కూడా, కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తారు. సో ఈ విధంగా లింగమనేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు నారాయణ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమైపోయింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబర్ 31న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పు జరిగినాయి. ఇదంతా కూడా వీళ్ళకు కూడా ఏమీ అర్థం కాదండి, ఎందుకంటే 2015 జూలైకి ఇది లేదు, అసలు 2017కి లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ని ఇది చేసినప్పుడు, ఇన్నర్ రింగ్ రోడ్ని చేసినప్పుడు దానికి అనుకూలంగా మారుస్తారు, ఎందుకంటే ఇది అది కుదరదు ఒక్కొక్కసారి, దానికి దీనికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పాత విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఈ లింగమనేని రమేష్ కుటుంబానికి 168 ఎకరాలు ఉన్నాయటండి ఆ ప్రాంతంలో. ఆయనకి భార్య ఇద్దరు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే, అది సీక్రెట్ ఏమి లేదు. అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అక్కడ ఉన్నాయి. అయితే ఆయనకంటే లింగమనేనికి ప్రయోజనం కల్పించే రీతిలో ఈ అలైన్మెంట్ని ఖరారు చేసినట్లుగా దర్యాప్తులో తేలిందట, అది కేసు. తర్వాత కథ నడిపిన ఏటు నారాయణ అని చెప్పి ఆయన కూడా కొంత ల్యాండ్ కొన్నారు. ఆయన కొనలేదు, ఎవరో కొన్నారు, వారంతా నారాయణ బంధువులు అని చెప్తారండి వీళ్ళు, బినామీ అంటారు. కాబట్టి ఇది కూడా ప్రూవ్ చేయడానికి ఏమున్నదో తెలియదు రేపు. సో వారు అక్కడ ల్యాండ్ని మరి సరెండర్ చేశారు అప్పుడు ఏపీసీఆర్డీఏకి, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో భాగంగా. దానికి తగ్గట్టుగా వాళ్ళకి 75,000 చదరపు గజాల ప్లాట్లు కూడా పొందారు అని చెప్తున్నారు. ఎవరు నారాయణ గారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, ఆయన కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరిగిందండి, అందరికి గుర్తుండే ఉంటుంది ఈ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న కేసు పెట్టిందేమో 2022 ఏప్రిల్లోనండి. ఇది మొన్న లేటెస్ట్గా అంటే 23 ఈ సంవత్సరంలో May 12వ తేదీన ఇది ఈ వార్తలు వచ్చినాయి. అదేంటంటే నారాయణ గారి ఆస్తులు, అలాగే ఈ లింగమనేని ఎస్టేట్ వారి యొక్క ఇల్లు, ఎందులోనైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారో ఇప్పుడు కూడా, ఆ ఇంటిని అటాచ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఏం చెప్పారంటే ఇందులో అవినీతి జరిగింది అని చెప్పి తేల్చేశాము. అందువల్ల ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు ఈ నేరంలో భాగంగా ఉన్నటువంటి ఆస్తులు ఇవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి లింగమనేని ఎస్టేట్స్ వారి ఇంటిని అటాచ్ చేస్తున్నాము. అదేవిధంగా నారాయణ గారి మరి ఈ 75,000 చదరపు గజాల ప్లాట్లు, దాని మీద వచ్చేటువంటి కౌలు, దాని మీద కౌలు 1,92,00,000 వచ్చిందట ఇప్పుడు దాకా. వాటిని మేము అటాచ్ చేయడానికి కోర్టులో ఇచ్చాము, కోర్టు వారు ఇచ్చారని చెప్తున్నారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని 100 ఎకరాలకి లింగమనేని ఎస్టేట్స్కి బెనిఫిట్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటా అంటే అక్కడ వాళ్ళకు గెస్ట్ హౌస్ ఉంటే దాన్ని అఫీషియల్ హౌస్ కింద మార్చుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఉంటున్నారు. అంతే నా లబ్ధి. లబ్ధి అంటే చంద్రబాబు నాయుడు అకౌంట్లోకో ఆయనకో పెద్ద ఎత్తున డబ్బులు రావాలి, అదేమీ కనిపించలా. నారాయణ గారికి వీళ్ళు వేరే చోట రాసింది 50 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నది అని, అది కూడా ఆయన పేరు మీద లేదు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, ఈయనకి ఆయనకి సంబంధం ఉంది,
అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కాలేజీలో ఇంతకుముందు పనిచేశారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారండి. బట్ యాక్చువల్గా నారాయణ పేరు కూడా లేదు. నారాయణ గారిని అరెస్ట్ చేయడానికి ఈ కేసులో చేశారు. దాని మీద కూడా ఆయన చాలాసార్లు బెయిల్ తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ కేసులో పీటీ వారెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇదే కేసులో లోకేష్ మీద కూడా పెట్టారు. వీళ్ళు లోకేష్ మీద వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏంటి ఏ రకంగా లోకేష్కి సంబంధం ఉన్నది, చాలా విచిత్రమైనటువంటి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారండి. ఏంటంటే, లోకేష్ హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఉన్నప్పుడు హెరిటేజ్ వాళ్ళు ఎప్పుడో అసలు 2014 ముందే వాళ్ళ ప్రజలేషన్ చేసింది బోర్డు. ఏమని, మనం ఇక్కడ గుంటూరు జిల్లాలో మనం కొంత ల్యాండ్ కొనాలి, ఇది ఆఫీస్ పెట్టడానికి హెరిటేజ్ అని. దానికి తగ్గట్టుగా వాళ్ళు 11 ఎకరాలు 12 ఎకరాలు కొనాలని చెప్పి బోర్డు రెజల్యూషన్ ఉంది. దాని ప్రకారం కొన్నారు. కానీ వాళ్ళు 9 ఎకరాలు మాత్రమే కొన్నారు చివరికి. అది కొన్నది ఎక్కడ అంటే, అది అమరావతిలోకి యాక్చువల్గా రాదు, దాని అమరావతి వెలుపల ఉన్నది. కానీ దాని దగ్గరలో నుంచి ఇప్పుడు కట్టబోయేటువంటి రింగ్ రోడ్డు వస్తుంది అన్నమాట అలైన్మెంట్ దాని దగ్గరలో. ఇక్కడ ఉన్నదే కొంత స్థాయి కాబట్టి ఆ ప్రాంతం సహజంగా ఎవరో అందరికీ దగ్గరగానే వస్తున్నది అలైన్మెంట్, ఆ రింగ్ రోడ్డు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళ అక్యూజేషన్ ఆరోపణ ఏంటంటే, వీళ్ళు కుట్ర పన్ని ఆ 9 ఎకరాలు హెరిటేజ్ కొన్నది కాబట్టి దాంతో లింక్ పెట్టి హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నాడు, ఆయనే ఇక్కడ మంత్రిగా ఉండి ఈ ల్యాండ్ని కొనుక్కొని బెనిఫిట్ పొందాడు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చి దాని మీద ఇప్పుడు ఈ కేసు పెట్టారండి. లేకపోతే లోకేష్కి ఇందులో ఎక్కడా కూడా సంబంధం ఉండే అవకాశమే లేదు. దీన్ని మరి ఏ విధంగా కోర్టులు స్వీకరిస్తాయి అనేది అర్థం కాని విషయం అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఆ రింగ్ రోడ్డు నిర్మించలేదు అని ఇంతకుముందు చెప్పాను. రెండు, ఆ నిర్మించిన రింగ్ రోడ్లో అవినీతి జరిగిందని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరికైనా ప్రయోజనం జరిగిందని ఎట్లా చెప్తారు? అసలు కట్టకుండా ప్రయోజనం జరగదు కదా, కట్టిన తర్వాత ప్రయోజనం జరగవచ్చు. అదే డిజైన్ స్టేజ్లోనే ఆగిపోయింది. ఆగిపోయిన దాని మీద కేసులు పెట్టడం అంటే ఎంత తెంపరితనమో చూడండి. జగన్మోహన్ రెడ్డిది ఏపీసీఐడి వారు ఎంత చట్టాన్ని స్ట్రెచ్ చేస్తున్నారో చూడండి, ఎంత దూరం లాగుతున్నారో. అయితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళలేదు, నారాయణ గారు వెళ్ళారు. కానీ మళ్ళీ యాక్చువల్ ఇదే ప్రాబ్లం అండి. ఏంటి ప్రాబ్లం అంటే, ఆ కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేయరు. ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో పెడితే కోర్టు వారు విచారించి ఇందులో వాస్తవం ఉందా లేదా అని చెప్పి అవసరమైతే శిక్ష వేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరైనా నేరం చేశారా లేదా అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఛార్జ్షీట్ వెయ్యరు, ఓన్లీ విచారణ పేరుతోటి తోచినప్పుడల్లా ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు, ఒకళ్ళ అరెస్ట్ మెమో ఇస్తారు, ఒకళ్ళ కస్టడీలోకి తీసుకుంటా ఉంటారు, లేకపోతే పత్రికలో వార్తలు ఇస్తారు. అంతేగాని ఛార్జ్షీటు మీరు ఎప్పుడో 2022 ఈ కేసు ఫైల్ చేసినప్పుడు విచారణ మొత్తం పూర్తి చేసి ఈ పాటికి ఛార్జ్షీటు కంప్లీట్గా ఫైల్ చేయాలా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ మరి 2012 నాటికే మొత్తం, అంటే 1 సంవత్సరంలోనే అన్ని ఛార్జ్షీట్లు ఎన్నండి, 12, 13 ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో. మీరు ఇంత చిన్న కేసులో ఒక చిన్న కేసు, అది మీరు అన్నీ ఉన్నాయి ఆధారాలు చెప్తుంటారు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆ ఏపీసీఐడి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అసలు మీకు ఇబ్బంది ఏంటి? తక్షణమే మరి మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు కదా, చేయరు. చేయకుండా కాసేపు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు, కాసేపు లోకేష్ గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు, అవన్నీ పెట్టుకుంటారు అన్నమాట ఎప్పుడంటే అప్పుడు తీయడానికి అంబుల పొదులు. మన న్యాయ వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేయొచ్చు, మన న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారండి, ఈ సిస్టమ్ని ఎట్లా వెపరైజ్ చేయొచ్చు, ఒక ఆయుధంగా మలుచుకోవచ్చు, మలుచుకొని మన రాజకీయ ప్రత్యర్థుల మీద టార్గెట్ చేసి గురిపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, సర్వనాశనం చేయొచ్చు, వాళ్ళని ఎప్పటికీ జైల్లో ఉండే విధంగా చేయొచ్చు అనేది ఈ మొత్తం కేసులని చూస్తే అర్థమవుతుంది. మరి ఇంత ఎక్స్ట్రీమ్కి వీళ్ళు వెళ్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షాన్ని ఆయన అరెస్ట్ చేశారు. ఆ పార్టీకి ఇప్పుడు లీడ్ చేస్తుంది లోకేష్ గారు. ఆయన హైదరాబాద్లో రాగానే ఇవాళ రేపట్లో ఈ కేసు సుప్రీంకోర్టులో ఎప్పుడు తేలితే అప్పుడు ఆయన వెనక్కి వస్తారు కేసు ఏమైనప్పటికీ. తర్వాత దాన్ని ఒకసారి దాన్ని తీర్పు వస్తే రాగానే అరెస్ట్ చేయడానికి వీళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అనే దానికి నాయకత్వం ఉండదు, దానివల్ల మనకు అసలు తిరుగుండదు, ఇక మనం ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనేది క్వైట్ క్లియర్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను. మరి దాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, దేశంలో ఉన్నటువంటి ఈ మేధావులంతా మరి ఎట్లా దీన్ని చూస్తారు అనేది ప్రాబబ్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి.